బాట ఇచ్చి తిని నేను మరలా తప్పి తిని దయతో నన్ను క్షమించు దేవా. మాట ఇచ్చి తిని నేను మరలా తప్పి తిని దయతో నన్ను క్షమించు దేవా, దయతో నన్ను క్షమించు దేవా. స్తోత్రం, అందరికి వందనాలు. బాగున్నారండి? మరోసారి దేవుడు మీ మధ్యకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చి ఉన్నాడు. మరి ప్రతి ఒక్కరు కూడా మరి మీ యొక్క ప్రార్థన ద్వారా, అలాగే మేము చేసే ప్రతి కార్యక్రమంలో అన్ని విషయాల్లో కూడా మీరు సహకరిస్తూ అన్ని విషయాల్లో మరి ఫోన్ కాల్స్ ద్వారా మరి అన్ని విషయాల్లో మాకు తెలియజేస్తూ మాతో మీకు అవసరతలు పంచుకుంటూ మీ కొరకు అనుదినము మరి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరైతే మీ సమస్యలు తెలియజేస్తున్నారో వారి కొరకు నిత్యము మేము ప్రార్థిస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీకు అన్ని విధాల సహాయం చేస్తాడని, నూతన సంవత్సరంలో ఆశీర్వాదాలతో నింపుతాడని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన ద్వారా ముందుకు కొనసాగుదాం. పరిశుద్ధుడ పరమ తండ్రి, గొప్ప దేవుడని కొందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, నీ బిడ్డలను తండ్రి ఎంతమంది అయితే టీవీని వీక్షిస్తున్నారో అటు బిడ్డలందరితో మీరు మాట్లాడి ప్రతి బిడ్డను మీరు సంతోషపరిచి నీ గొప్ప దేవుని ఆశీర్వాదాలు అయా నా తండ్రి నాయన ప్రతి బిడ్డ మీద కుమ్మరించి దీవించి ఆశ్రయించి నీవే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసునామన అడుచున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. తాను శోధింపబడి శ్రమ పొందిను గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడనై ఉన్నాడు. చాలా శ్రేష్టమైన మాట ఇదనము మా బైబిల్ గ్రంథం నుంచి మనం చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి సహాయము చేయగల వాడనై ఉన్నాడు. ఇదనము ప్రాముఖ్యమైన మాట, శోధన సహాయం. ఈ దినము నువ్వు శోధింపబడుతున్నట్లయితే నీకు సహాయం చేయగలిగిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు నీకున్నాడని ఈ దినము ఈ టీవీని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడబోతున్నాడు. తాను శోధింపబడ్డాడు, మొదట శ్రమ పొందాడు, ఆ తర్వాత ఆ శ్రమను పొందిన ఆయన ఈ దినము శోధింపబడుతున్న నీ జీవితంలోకి ఆయన నీకు సహాయముగా రాబోతున్నాడు. కాబట్టి ఈ దినము నీ నా జీవితంలో అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ దినము మన అంశము శోధన సహాయం. ఈ శోధన నీ జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో సహాయం చేసే దేవుడు నీకున్నాడని నువ్వు తెలుసుకోవాలి. నీ నా జీవితంలో ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరత. ఈ దినము చాలామంది జీవితాలు ఏంటంటారే, అయ్యో నేను శ్రమ పడుతున్నాను, నేను శోధించబడుతున్నాను, నేను ఎంతగానో వేదన చెందుతున్నాను, నా జీవితంలో సహాయం చేసేవారే లేరు, సహాయం చేసేవారు కరువు అయిపోయారు, నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టారు, నా అన్నదమ్ములు నన్ను విడిచిపెట్టారు, నా బంధువులు నన్ను వెలివేశారు, ఈ దినమున సహాయం చేసేవారు ఎవరు కూడా లేరు అని ఒకవేళ నువ్వు చింతపడుతున్నావేమో, ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో, ఈ దినము దిగులు చెందుతున్న నీ జీవితంలోకి, శోధింపబడుతున్న నీ జీవితంలోకి, శోధన చేత నలిగిపోతున్న నీ కుటుంబంలోకి, శోధన చేత వ్యాధన చెందుతున్న నీ పరిస్థితుల్లోకి ప్రభువైన యేసుక్రీస్తు ఈ దినము దేవుడు నీకు సహాయం చేయటానికి ఇష్టపడుతున్నా. ఈ టీవీని వీక్షిస్తున్న నీవు జాగ్రత్తగా దేవుని మాటలు నువ్వు ఆలకించినట్లయితే, దేవుని మాటలు నువ్వు శ్రద్ధగా ఆలకించినట్లయితే దేవుడు నీకు సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మొదట శోధించబడ్డాడు, ఆయన శ్రమ పొందాడు, ఆయన
శోధింపబడ్డాడు, శ్రమ పొందాడు గనుక ఈ దినము ఆ శ్రమ ఎందు, ఆ శోధన ఎందు, ఆ ఇరుకేందు, ఆ ఇబ్బంది ఎందు తెలిసిన వ్యక్తి గనక ఆకలి బాధలు ఎరిగిన దేవుడు ఆయన పరిస్థితులన్నీ కూడా శ్రమనే కొలిములో నలగొట్టబడిన దేవుడు ఈ దినము శ్రమ పొంది ఉన్నాడు గనక శ్రమ పొందుతున్న నీ జీవితంలో నుంచి ఆ శ్రమలలో కొలిములో నుంచి నిన్ను బయటికి తీసుకురావటానికి నీకు సహాయం చేయటానికి ప్రభు అయిన యేసుక్రీస్తుని యొక్క గృహంలోకి నీ దగ్గరికి ఈ దినము ముఖాముఖిగా ఆయన మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో చూస్తున్నట్టే హెబ్రీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చదువుతున్న జాగ్రత్తగా గమనించండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు తమతో సమాన భావము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములోనూ మనవలే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడిగా ఉండెను. ఈ దినము జ్ఞాపకం చేసుకొని మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహా అనుభవము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములోనూ మనవలే ఆయన శోధింపబడినను, ఆయన పాపము లేనివాడిగా ఉండెను. ఈ దినము మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా ఆయన వెళ్ళాడు, మనకంటే మరలా మనందరం తీసుకొని వెళ్ళటానికి ఆయన మన దగ్గరికి రాబోతున్నాడు. అందుకనే మన ప్రధాన యాజకుడు ఆయన మొదట ఈ భూలోకములో మానవ రూపము ధరించుకొని ఈ భూలోకములో చాలా బలహీనుడుగా బ్రతికాడు, శోధింపబడ్డాడు, శ్రమ పొందాడు. అంతేకాదు ఆయన ఎక్కడ అనేక విధాలుగా ఆహారం ద్వారా శోధింపబడ్డాడు, అలాగే దొంగలు, వ్యభిచారులు, పనికి మాలిన వారి మధ్య లోక సంబంధములో లోకములో ఆయన ఎక్కడ సంచరించినా ఎక్కడ కూడా ఆయన పాపము ఆ యొక్క జీవితానికి అంటించుకోకుండా, ఎక్కడ ఆ పాపం అనేది ఆయన జీవితంలోకి రాకుండా పవిత్రుడిగా పరిశుద్ధుడిగా ఆయన మరలా భూలోకానికి ఎలా వచ్చాడు అలాగే వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే ఆ దినము ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు మన ప్రధాన యాజకుడు కనుక ఆయన మనవలే మానవుడిగా ఉండి ఆయన శోధింపబడి ఇదిగో మరలా ఏ పాపము లేనివాడిగా ఆయన ఈ భూలోకము నుంచి ఆయన ఎత్తబడ్డాడు. అందుకనే మానవ శరీరము ధరించుకున్న ఆయన అన్ని విధాలు ఆయనకు తెలిసినవే. ఈ దినము నేను నీకు తెలియజేస్తున్న చాలామంది జీవితాల్లో మాట్లాడుతుంటారు, ఎవరన్నా కష్టపడుతూ ఉంటే లేకపోతే ఎవరైనా ఏడుస్తున్నప్పుడు మనం వెళ్ళి వాళ్ళ ఓదార్చాలను చూసామనుకో ఆ బాధ నీకు వస్తే తెలుస్తుంది. ఒకవేళ అనారోగ్యం ఉన్నవాడు ఒకవేళ అమ్మ నువ్వు బాధపడమాకు అని అంటే నా బాధ నీకు వస్తే తెలుస్తుంది అంటుంటారు. ఇలా ఏదో ఒక సమస్య, ఏదో ఒక దాత శోధింపబడుతున్నప్పుడు ఆ శోధన పడుతున్న వారి దగ్గరికి వెళ్ళి మనం ఓదార్చాలని చూసినప్పుడు సహాయం చేసేవారం కాదు గనక ఆ సమయంలో వారు అనే మాట ఏంటంటే నా బాధ నీకు వస్తే తెలుస్తుంది అంటుంటారు. అందుకని ఈ దినమును మనం ఎలాంటి ఆ శ్రమ ఏంటో తెలియని వారిగా ఉన్నాం, ఆ బాధ ఏందో తెలియని వారిగా ఉన్నాము, కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రమ పొందాడు, ఆయన శోధింపబడ్డాడు, శ్రమ పొందాడు. అందుకని ఈ దినం అనేక మందికి సహాయకుడిగా ఉంటున్నాడు. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో అంది, అందుకనే తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయం చేయగల వాడనై ఉన్నాడు. యేసుక్రీస్తు శ్రమ పొందాడు, శోధింపబడ్డాడు, శ్రమ పొందాడు. అందుకని ఈ దినము శోధింపబడుతున్న వారికి ఆయన సహాయం చేయటానికి సమర్థుడై ఉన్నాడు. నీ నా జీవితంలో మొదట ఒకవేళ దేని విషయంలో నువ్వు శోధింపబడుతున్నావు, చాలామంది శరీర కోరికలను బట్టి, శరీర ఆశలను బట్టి రోజు రోజుకి కూడా అనేక విధాలుగా శోధింపబడుతూ ఉంటారు. దేవుని ఆత్మ కలిగిన బిడ్డల మీద ఎక్కువ సాతానుడు, లేకపోతే సాతానుడు చేసే పని ఏంటంటే ఏదో విధంగా వాడిని పడగొట్టాలి, ఏదో విధంగా వాడిని చెడగొట్టాలి, ఏదో విధంగా వాడిని ఇదిగో నాశనము చేయాలని అనేక విధాలుగా చూస్తూ ఉంటాడు. అయితే దేవుని బిడ్డవైన నీవు మొట్టమొదట చేయాల్సిన పని ఏంటంటే నీవు దేవుని దగ్గర ఎలా ఉండాలంటే నువ్వు శోధింపబడుతున్నప్పుడు మొదట నీ శరీరాన్ని ప్రభువుకి అప్పజెప్పాలి. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే శ్రేష్టమైన మాట మనం చూస్తూ ఉంటాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాం, జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనిడి, దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధము దేవునికి అనుకూలమైన సజీవ యాగం అంట. ఏమిటయ్యా దేవునికి అనుకూలమైన సజీవ యాగం, ఏమిటయ్యా దేవునికి ఇష్టమైన యాగం అంటే నీ శరీరమును
ఎప్పుడైతే నువ్వు ప్రభువుకు అర్పించుకుంటావో, ప్రభు యొక్క బలిపీఠం మీద, అదే ఆ యొక్క శరీరం బలిపీఠం మీద ఎప్పుడైతే నీ శరీరమును ఉంచుతావో, నీవు సజీవయాగముగా నీవు పూర్తిగా ఆయన చేతుల్లోకి వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే నీవు సజీవయాగం అవుతావో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధము దేవునికి అనుకూలమైన సజీవయాగము మీ శరీరమును ఆయనకు సమర్పించుకొని దేవుని వాక్యాలను బట్టి మిమ్మల్ని బతిమాలుకొరుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఈ దినము మన శరీరము, సర్వ శరీరము కూడా ఆయనకి బలిగా అర్పించేసేయాలి. ఆయనకి ఆయన యొక్క బలిపీఠం మీద మన శరీరమును సమర్పించమని, అవయవములన్నింటినీ కూడా ఆయన మీద సమర్పించాలి, ఆయన చేతి కింద తీసుకెళ్ళిపోవాలి. అప్పుడు నీ జీవితంలో దేవుడు నీకు సహాయకుడిగా ఉంటాడు. ఈ దినం ఎంతమంది ఉంటున్నారు అలా సజీవ యాగంగా? ఎంతమంది నీవు ఆయన ఆ సన్నిధానములో ఆయన దగ్గర నువ్వు నీ అవయవములన్నీ కూడా తీసుకొని వెళ్ళి ప్రభువా ఇదిగో నా యొక్క నీ సన్నిధానం నేను ఆయన సజీవ